హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో యూజ్ అయ్యే వీడియో అండి, ఇంట్లోనే బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట కొంటుంటాం కదండి ఈ బ్రెడ్ని, వాళ్ళు ఎంత హైజీనిక్గా చేస్తారో తెలీదు. అందుకని ఈరోజు మన ఇంట్లోనే ఎంతో సాఫ్ట్గా హెల్తీగా బ్రెడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పే టిప్స్ తోటి ఈ బ్రెడ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల మైదా పిండి, ఈ మైదా పిండి 250 గ్రామ్స్ ఉంటుందండి, యాక్టివ్ ఈస్ట్, పంచదార, ఉప్పు, కాచి చల్లార్చిన పాలు, మిల్క్ పౌడర్, కొంచెం బటర్. ఆ తర్వాత బ్రెడ్ బేక్ చేసుకోవడానికి ఇలాంటి బ్రెడ్ మౌల్డ్ ఉండాలండి కంపల్సరీ. ఇది ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది, లేకపోతే మనకి ఆన్లైన్లో అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఆ తర్వాత బ్రెడ్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 80 ml వేడి పాలను తీసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ పంచదార వేసుకోండి. ఈ పంచదారని బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి. ఈ పంచదార కరిగేలోపు పాలు కూడా గోరువెచ్చగా అవుతాయండి, అప్పుడు 1 స్పూన్ యాక్టివ్ ఈస్ట్ వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ యాక్టివ్ ఈస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు పక్కన ఉంచేయాలి. ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా చూడండి, పూర్తిగా బబుల్స్ ఫామ్ అయినాయి. ఈ విధంగా ఖచ్చితంగా రావాలి, లేకపోతే బ్రెడ్ అనేది మనకి సరిగ్గా రాదు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 250 గ్రామ్స్ మైదా పిండిని వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని కాచి చల్లార్చిన పాలతోటి కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఒకసారిగా వేసుకున్నారంటే పిండి మరీ లూజ్ అవుతుంది, అందుకని కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా రావాలండి. ఆ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటామో మనకి బ్రెడ్ అంత సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు కరిగించుకున్న బటర్ని కొంచెం వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోండి. ఈ బటర్ ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీద నుంచి కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవటం వలన బ్రెడ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 8 మినిట్స్ ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటామో బ్రెడ్ అంత సాఫ్ట్గా బాగా వస్తుంది. చూడండి, కొద్దిగా అతుక్కునేటట్టుంది కదా పిండి, ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండికి అంతటికి అప్లై చేయండి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసుకొని 1.5-2 గంటలు ఖచ్చితంగా దీన్ని వదిలేయాలండి. అప్పుడు ఈ పిండి సైజ్ అనేది డబల్ అవుతుంది, అప్పుడే మనకి బ్రెడ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 అవర్స్ అయిన తర్వాత చూడండి పిండి సైజ్ డబల్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ బేక్ చేసుకోవడానికి ఇలాంటి బ్రెడ్ మోల్డ్ తీసుకుందాము. దాంట్లో ఈ 4 వైపులా ఆయిల్ని అప్లై చేయాలి. ఈ విధంగా అన్ని వైపులా ఆయిల్ని అప్లై చేయండి. ఈ విధంగా మౌల్డ్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు
మనం ముందు రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇప్పుడు కొంచెం పొడి మైదా పిండి వేసుకొని ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా ఒత్తుకోండి. ఇప్పుడు బ్రెడ్ మోల్డ్లో పట్టేటంత సైజు దీన్ని ఒత్తుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ చివర్లని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఈ మౌల్డ్ సైజులో చేసుకున్నాం కదా, దీన్ని ఆ మౌల్డ్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మీద నుంచి లైట్ లైట్గా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 1.5 అవర్ 2 అవర్స్ వదిలేయాలి. ఇప్పుడు ఒక 1.5 అవర్ అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మళ్ళీ పిండి సైజు డబుల్ అయింది. ఈ బ్రెడ్ బేక్ చేసుకోవడానికి ఇదేనండి ప్రాసెస్. బ్రెడ్ చేయటం చాలా ఈజీ, కానీ ముందు కలిపి 2 అవర్స్ వదలటం, మళ్ళీ 1.5 అవర్ వదలటం, అదే మనకి టైం తీసుకుంటుంది. ఈ మోల్డ్లో పెట్టుకున్నాక 1.5 అవర్ వదిలేసాం కదా, అలా మీకు ఒకవేళ పొంగలేదంటే ఇంకొక 1/2 అవర్ మూత పెట్టేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయండి. ఇప్పుడు దీని మీద పాలని అప్లై చేయాలి. ఈ విధంగా పాలని అప్లై చేయటం వల్ల బ్రెడ్ కలర్ చాలా బాగా వస్తుందండి. ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు బ్రెడ్ బేక్ చేసుకోవటానికి అడుగు మందంగా ఉన్న వెడల్పు గిన్నె ఒకటి పెట్టుకోవాలి. అందులో అడుగున సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ మోల్డ్ని ఆ స్టాండ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్, ఆ తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక 10 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ బేక్ చేసుకోవాలండి. మొత్తం మీద నాకు ఈ బ్రెడ్ బేక్ అవ్వటానికి 35 to 40 మినిట్స్ టైం పట్టిందండి. ఇదిగోండి, ఆ తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రెడ్. ఆ బ్రెడ్ మీద కలర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దాని మీద బటర్ని అప్లై చేయండి. ఇలా బ్రెడ్ వేడిగా ఉన్నప్పుడే మీదన బటర్ అప్లై చేయటం వలన చాలా సాఫ్ట్గా షైనీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక తడి క్లాత్ తోటి ఈ బ్రెడ్ని కవర్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఇలా చేయటం వల్ల బ్రెడ్ ఇంకా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి, మనం బయట కొనే బ్రెడ్ లాగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ మోల్డ్ నుంచి ఈజీగా రావడానికి సైడ్స్ చాక్తో ఈ విధంగా చేసుకోండి, అప్పుడు బ్రెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మోల్డ్ నుంచి బ్రెడ్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో బ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇంట్లోనే చేసుకుంటారు, చాలా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదిగోండి బ్రెడ్ చూడండి ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.